ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ప్రేమించుకునే వారికి ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు. ఇక కొత్తగా ప్రేమలో పడ్డ యువతీ యువకులకు ఎప్పుడెప్పుడు వారి ప్రేమను తమ ప్రియుడికి లేదా ప్రియురాలికి చెప్పాలని తపన పడుతుంటారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందానని పడిగాపులతో ఎదురుచూస్తుంటారు. ఇది ఇలా ఉంటే వారు మన ప్రేమని అంగీకరిస్తారో లేదా తిరస్కరిస్తారో అనే భయం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవం గురించి ఈ రోజున ఎక్కడ ఏ సినిమా హాల్లో చూసినా, ఏ పార్కులో చూసినా ప్రేమికులు జంట జంటగా కనిపిస్తుంటారు. ఈ రోజైతే అమ్మాయిలు యు ఆర్ మై వాలంటైన్ అంటూ వారి ప్రేమికులకు చెప్తారు. అబ్బాయిలైతే నువ్వే నా ప్రేమదేవతవి అంటూ ప్రియురాలికి చెప్తారు. అసలు నిజం చెప్పాలంటే ఏ రోజైనా వారికి ప్రేమను చెప్పొచ్చు, కానీ ప్రేమించుకునే వారిలో ఈ ప్రేమికుల దినోత్సవానికి ఉండే ప్రాముఖ్యతనే వేరు. ఈ రోజును వారి కోసమనే పెట్టారు. వాలెంటైన్స్ డేకి సంబంధించి చాలా కథలు ఉన్నాయి. దానిలో ఓ చిన్న కథ. 3వ శతాబ్దంలో చక్రవర్తి క్లాడియన్ రోమ్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఇతనికి పెళ్లి అంటే అసలు నమ్మకమే ఉండేది కాదు. ఈ పెళ్లి చేసుకోవడం వలన మగాళ్ల బుద్ధి సామర్థ్యం నశించిపోతుందని వారు నమ్మేవారు. దాంతో వారి సామ్రాజ్యంలోని సైనికులు అధికారులు పెళ్లి చేసుకోకూడదని వెల్లడించారు. ఈ మాట విన్న ప్రేమికులు అసహనానికి లోనయ్యారు. ఈ సమయంలో చక్రవర్తి క్లాడియస్ చెప్పిన మాటను వాలెంటైన్ అనే వ్యక్తి తిరస్కరించి ప్రేమికుల దగ్గరుండి వారికి వివాహం జరిపించారు. దీంతో క్లాడియస్ నా మాటనే తప్పంటావా అంటూ వాలెంటైన్ నూరి తీయిస్తాడు. ఆ రోజు ప్రేమికుల దినోత్సవం. ప్రేమ కోసం ప్రేమికుల కోసం తన ప్రాణాలను అర్పించిన వాలెంటైన్ కు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.